Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినా ఉపయోగం లేకుండా పోయిందా? మొన్నటి ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైన విషయం తెలిసిందే. అందులో విశాఖ జిల్లా పాడేరు నుంచి ఎమ్మెల్యేగా విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యేగా మత్స్యలింగం వైసీపీ నుంచి విజయం సాధించారు. పాడేరులో విశ్వేశ్వరరాజు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వర్పై 11,338 ఓట్ల మెజారిటీతో, అరకులో మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి రాజారావుపై 31,877 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినా పార్టీ అధికారంలో లేకపోవడం, పార్టీ నుంచి దిశానిర్దేశం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారట. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా ఇద్దరు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో అధికారులతో ఏ పని ఎలా చేయించుకోవాలి, ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి అన్న అవగాహన లేకపోవడంతో ఎన్నికల్లో తమ చేతిలో ఓడిపోయిన ప్రత్యర్థులే నియోజకవర్గంలో హావా చెలాయిస్తున్నారట. అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం పిలుపు కూడా ఉండడం లేదట. అసలే గెలిచినా కూడా సుఖం లేదని ఈ ఎమ్మెల్యేలు బాధపడుతుంటే వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యకలాపాల గురించి కూడా వీరికి ఎలాంటి సమాచారం అందడం లేదట. ఇటు ప్రభుత్వం నుంచి సమాచారం లేక, పార్టీ నుంచి దిశానిర్దేశం లేక ఎమ్మెల్యేలుగా గెలిచాం కాబట్టి తిరగాలి అన్నట్లుగా అప్పుడప్పుడు ప్రజలను పలకరించి వస్తున్నారట. వైసీపీ అధినేత జగన్ ఈ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది.